వార్తల్లోకి తిరిగి స్వాగతం. పట్టాభిపురంలో మురుగునీరు ప్రధాన వీధుల్లోకి ప్రవహిస్తున్నది. నగరపాలక సంస్థ అధికారులు పారిశుద్ధ్య నిర్వహణలో తగిన శ్రద్ధ కనబరచడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతంలోని దుకాణాల వారు, వాహనాలు నడిపేవారు మురుగునీటితో ఇబ్బందులు పడుతున్నారు. పట్టాభిపురంలో నిత్యం వీధులలో మురుగునీరు ప్రవహిస్తుంది. పరిశుద్ధ కార్మికులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ విధులు సరిగ్గా నిర్వహించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికుడు మస్తాన్ వలి మీడియాతో మాట్లాడారు. లేకపోయినా కూడా ఈ కాలువలు పొంగి పొల్లాడుతున్నాయి. ఇక్కడ షాపుల దగ్గర వర్క్ చేసుకోలే పరిస్థితి ఏర్పడుతుంది. మున్సిపాలిటీ డ్రైనేజ్ కరెక్ట్ లేదు. అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. ఏంటి ఈ వాటర్ అంతా రోడ్డు మీద? వర్షాకాలం అయితే అసలు ఉండటానికి కూడా వీలు ఉండదు. ఎండాకాలం కూడా ప్రాబ్లమే. వర్షాకాలం లేదు, ఇటు ఎండాకాలం లేదు, అలా ఏర్పడింది. ఇక్కడ షాపుల దగ్గర వర్క్ చేసుకుంటానికి లేదు, ఏం చేయడానికి లేదు. బళ్ళు పెట్టుకున్నా కనీసం ఏం సౌకర్యం లేదు. ఇక్కడ ప్రతిసారి పొంగి పొల్లాడుతుంది. ఇక్కడ వర్షాకాలం లేకపోయినా కూడా ఎండాకాలం కూడా స్థానిక మారుతి నగర్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు ఆంజనేయ స్వామి మాలలు ధరించారు. కొద్ది రోజుల వరకు మాలలు ధరించిన భక్తులు నియమ నిష్ఠలతో ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎటువంటి వ్యసనాలకు లోనైన వారైనా మాలలు ధరించి నిష్ఠగా ఉంటే వాటి నుండి బయటపడవచ్చని అందరూ భావిస్తూ ఉంటారు. కవర్లు తీసేస్తారు. సార్వత్రిక ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇంటింటికి మద్యం, డబ్బులను పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని సిపిఐ నగర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. డబ్బు, మద్యం ప్రవాహాలను నియంత్రించడంలో ఎన్నికల అధికారులు పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. ఇటువంటి విధానాన్ని నిరసించేలా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సి ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 7వ తేదీన ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మేమంటే మేము విజయం సాధిస్తామని ప్రకటించుకుంటున్నాయి. అయితే ఈ ఎన్నికలలో పాల్గొన్న గుంటూరు అసెంబ్లీ తీర్పు నియోజకవర్గ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలు డబ్బు, మద్యంలతో ఓటర్లను ప్రలోభ పెట్టాయని విమర్శించారు. ప్రధానంగా ఈ ఎన్నికలలో వ్యాపారులు పాల్గొనడం దారుణమన్నారు. వీరికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కాకుండా వ్యాపారం జరిగిన పద్ధతుల్లో వ్యవహరించినటువంటి తీరు భవిష్యత్తులో ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ ఏ వైపు ప్రయాణం చేస్తుందనేది అర్థం కానటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులకి దారితీసే ప్రమాదం ఉన్నట్టుగా కనపడతాము. ఏమాత్రం ప్రజాసేవ చేయనటువంటి వాళ్ళు, వ్యాపారంలో కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు మద్యాన్ని ఎరులై పారించి నోట్ల కట్టలు విరజిమ్మి ఎన్నికల్లో గెలవాలనేటటువంటి తలంపుతోటి చేసినటువంటి ప్రయత్నం చాలా జుగుప్సాకరంగా ఉన్నది. ప్రజాస్వామ్యం మీద, ఎన్నికల వ్యవస్థ మీద ఇది
తీరని ప్రభావాన్ని చూపేటటువంటి ప్రమాదం కనపడుతూ ఉంది. ఒక వ్యాపారస్తుడు ఆర్థికంగా పెరిగిన తర్వాత రాజకీయాన్ని కూడా వ్యాపారంగా చూసినటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావడం ప్రారంభించిన తర్వాత ఆయా రాజకీయ పార్టీల్లో స్వచ్ఛమైనటువంటి రాజకీయాలతోటి ప్రజాసేవతోటి కొనసాగుతున్నటువంటి అనేక మందిని విస్మయానికి గురి చేసేటటువంటి పరిస్థితుల్లో జరగడం అనేది జరిగింది. ఎన్నికల కమిషన్ పదే పదే చెప్పినప్పటికీ ఇంటింటికి డబ్బులు పంచడాన్ని కానీ ఇంటింటికి మద్యాన్ని ఇవ్వటాన్ని కానీ ఆపలేని దయనీయమైనటువంటి స్థితిలో ఎన్నికల కమిషన్ కూడా ఉన్నది. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్, స్ట్రాంగ్ రూములలో ఈవీఎంలు భద్రం, కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సురేష్ కుమార్. డబ్బు మద్యం ఎన్నికలలో ఏరులై పారింది, ప్రధాన పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అవమానించాయి, అందుకే నగరంలో ఓటింగ్ శాతం తక్కువైందన్న లోక్సత్తా పార్టీ నాయకులు. నెలలు గడుస్తున్నా పేదలకు అందుబాటులోకి రాని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.